శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.కాంలో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలామంది 27 నక్షత్రాలకి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నక్షత్రం యొక్క స్వభావాల గురించి, ఏ రత్నం కలర్ యొక్క రంగును ధరిస్తే మంచిది, ఏ రుద్రాక్షను ధరిస్తే మంచిది, మేము ఏ దైవత స్వరూపాన్ని ఆరాధిస్తే మంచిదని ఇలా అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. మరి నక్షత్రాల యొక్క స్వభావాలు వీటన్నిటి గురించి జంధ్యాల లత గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అక్కడ కృతిక నక్షత్రం వారికి ఫస్ట్, అంటే కొంతమంది నక్షత్రం తెలిసిన వాళ్ళకైతే ఈజీ అయిపోతుంది, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, టైం తెలియక ఎట్లా డిసైడ్ అవ్వాలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళందరికీ నామ నక్షత్ర అక్షరాలని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమే మీరు చెప్తున్నారు. కాబట్టి ఫస్ట్ మాది కూడా కృతిక నక్షత్రం, సో మేము ఈ ఎపిసోడ్ నుంచి కొంచెం తెలుసుకునే అవకాశం ఉంటుంది అనుకోవడానికి ఫస్ట్ ఏ అక్షరాలని బట్టి కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటారు. అలాగే అమ్మా, ముందుగా మనము కృతికా నక్షత్రం నామాక్షరాలు చూద్దాం. ఇందులో ఏంటంటే ఆ, ఈ, ఊ, ఏ. అందుకని ఈ నామాక్షరాలతోటి కనుక ఎవరివైనా పేర్లుంటే, ఎవరికైనా టైం కానీ, పుట్టిన సమయం కానీ, అలాగే పుట్టిన తేదీ కానీ, సంవత్సరం కానీ తెలియకపోతే, అలాగే మనం అప్పుడప్పుడు రికార్డ్ చేసుకోం, ఇలాంటివి ఏమైనా ఉంటే వారు ఈ నామాక్షరాలు కనుక కలిగి ఉంటే వారు చక్కగా వాళ్ళది కృతికా నక్షత్రం అని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు. మరి కృతికా నక్షత్రానికి ఇక్కడ అధిపతి ఎవరు అని అంటే రవి. అలాగే ఇందులో ఒకటో పాదం మేషరాశిలో ఉంటే మిగతా 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. కృతికా నక్షత్రం కూడా కొంచెం దోష నక్షత్రం కానీ శాంతి నక్షత్రం కానీ మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఏంటంటే కృతికా నక్షత్రానికి కొంచెం శాంతి అనేది మనం జరిపించుకోవాలి. మేడం, మరి శాంతి నక్షత్రము అంటున్నారు కాబట్టి చాలామందికి అనుమానంగాను భయంగాను ఉంటూ ఉంటాయి, అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి శాంతి జరిపించుకోవాలి, మేము ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంటూ ఉంటారు, ఒకసారి దానికి సంబంధించి. సాధారణంగా ఎవరికైనా సరే శాంతి నక్షత్రం అనగానే పుట్టిన వెంటనే వీళ్ళు మళ్ళీ ఆ నక్షత్రం వచ్చే లోపున శాంతి జరిపించుకోవాలి. కాబట్టి ఇక్కడ అన్నదానం చేస్తారు, దీంతో పాటుగా నక్షత్ర హవనం, నక్షత్ర శాంతి, అలాగే జపము, హోమము, తర్పణము, దానాలు ఇవన్నీ కూడా చేస్తారు. ఏమండి మాకు ఇవేమీ చేయలేము, మేమేదో మా పిల్లాడో పిల్లో పుట్టారు, మా వల్ల ఇంత కాదు అన్నప్పుడు విశేషంగా అన్నదానం జరిపించాలి. అన్నదానం జరిపించటం కూడా ఒక రకంగా మనం శాంతి జరిపించుకున్నట్టే. మామూలుగా ఏమంటారు, నూనెలో మొహం చూడటం, అలాగే ఇందాక నేను అన్నట్టుగా నక్షత్రానికి సంబంధించి జపం చేయించటం, అలాగే తర్పణము, హోమము, దానము అంటాం. ఏమీ కుదరలేదు, అన్నదానం చేయించండి. అలాగే ఇక్కడ అట్లీస్ట్ ఆ నక్షత్రానికి సంబంధించి ఏదైతే మనం దానం ఇవ్వాల్సి ఉంటుందో అది మీరు దానం ఇవ్వండి. ఇంతవరకు చేసుకున్నా కూడా, అంటే ఎవరు ఏమి చెయ్యలేము అన్న వాళ్ళకి, మేము చెయ్యగలము అనుకుంటే గనక ఇందాక నేను చెప్పినట్టుగా రుద్రాభిషేకము, హవనము, దానము, శాంతి అన్నీ జరిపించుకోవాలి. మేడం, వీళ్ళు ప్రత్యేకించి ఏ దేవత స్వరూపాన్ని ఆరాధిస్తే, దాంతోపాటు అసలు ఏ స్వరూపాన్ని ఇంట్లో పెట్టుకుంటే మంచిది అంటారు? అంటే శాంతి నక్షత్రం అంటున్నారు కాబట్టి ఎప్పుడు కూడా మనం బయటకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటాం, పూజిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం, ప్రత్యేకించి దైవత స్వరూపానికి వచ్చరికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. చాలామందికి తెలియదు, దీన్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు, మేము తెలుసుకోవాలనుకుంటున్నామని. ఒకసారి దాని గురించి మనం కార్తికేయుణ్ణి ఆరాధించాలి, కృతికా నక్షత్రం గనక కార్తికేయుడు. అలాగే ఏ మన ఇంట్లో మనకి ఎటువంటి మంచి జరగాలన్నా, ఇప్పుడు ఈ నక్షత్రం వాళ్ళలో మనకి టిపికల్గా కనిపించేది ఏమిటి అని అంటే, ఏది ఉన్నా మేము ఖండిస్తాం, ఏది మేము ఒప్పుకోం, మాకన్నీ నెగిటివే, మీరు ముందర అవును అంటే మేము కాదు అంటాం, ప్రత్యేకంగా వీళ్ళలో కనపడుతూ ఉంటుంది. అందుకని రిలేషన్షిప్స్ కానీ లేకపోతే ఎప్పుడైనా ఖండించే వాళ్ళుగా ఉంటారు గనక ప్రతి ఒక్కరితోటి వీళ్ళకి వైరం అనేది కలుగుతూ ఉంటుంది. అంతే కదా, మనం నలుగురిని కలుపుకొని వెళ్తే మనకు ఆనందం, నువ్వు మనం ఏది చెప్పినా ముందర నో అంటారు అనేటప్పటికి ఏమవుతుంది, కొంచెం ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి కృతికా నక్షత్రం వాళ్ళు ఏది ఉన్నా ఖండించుకుంటూ వెళ్ళిపోవటం, రెండోది ఏది, ఖండించుకుంటూ వెళ్ళిపోవటంతో పాటుగా వీళ్ళని ఎదిరించే వాళ్ళు ఎవరూ లేకపోవడం, రెండూ ఇబ్బందే వీళ్ళతో. అందుకని కోప స్వభావం కలిగిన వాళ్ళు, విపరీతమైన కోపం, ఈ కోపం పోని ఏదైనా మామూలుగా వీళ్ళకి తొందరగా తొలగిపోతుందా అంటే అది మనసులో పెట్టుకొని మళ్ళీ ఎప్పుడో అప్పుడు నువ్వు నన్ను అన్నావు సుమా అన్న ధోరణి వీళ్ళు చూపిస్తూ ఉంటారు. అందుకని ఏమవుతూ ఉంటుందంటే కృతికా నక్షత్రం వాళ్ళతోటి కొంచెం మేనేజ్మెంట్ అనేది కష్టమవుతూ ఉంటుంది. ఈ నక్షత్రంలో ప్రత్యేకించి మనం దైవారాధన ఏమి చేయాలి అని అంటే,
వీళ్ళు ఖండించుకుంటూ వెళ్ళటం వలన రిలేషన్షిప్స్ అనేవి స్పాయిల్ అయినా, ముఖ్యంగా ఉద్యోగస్తులు వాళ్ళ ఒక సీనియర్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఆబ్వియస్లీ కదా, మనం ఏది చెప్పినా నో అంటున్నాం కదా, ఇదే కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్, కాబట్టి నేను ఇలాగే వెళ్ళిపోతాను, లేదయ్యా నువ్వు ఇలా చెయ్యమ్మా, లేదండి నాది ఇదే కరెక్ట్, నేను ఇదే నేర్చుకున్నాను, బుక్స్ ఇవే నేర్పించాయి. కాబట్టి ఏంటంటే ఇలా ఇది నేను, ఇది కరెక్టు, మీరు చెప్పింది తప్పు, మేము నేర్చుకున్నది కరెక్టు అన్న భావన వీళ్ళలో ఎక్కువ ఉండటం వలన వీళ్ళకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా కొంచెం రిలేషన్షిప్స్లో దెబ్బతింటూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అనంటే, తూర్పు దిక్కున చక్కగా ఒక సూర్యుని బొమ్మని తెచ్చిపెట్టుకోవటం. అయితే సూర్యుని మనకి చాలా బొమ్మలు కనపడుతుంటాయి కదా, సూర్యుడి ముఖంతో చక్కగా మనకి కాపర్లో కానీ ఇలాగ కనపడుతూ ఉంటాయి, అలాంటిది ఒకటి హ్యాంగ్ చేయటం ఇంట్లో. లేదు మనకి ఇది మనకి దొరకదు, మనం ఎక్కడ హ్యాంగ్ చేయాలి, ఏమిటి, ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒక మంచి సూర్యోదయం అవుతున్న ఒక పెయింటింగ్ని తీసుకొచ్చి ఈస్ట్ సైడ్ అంటే తూర్పున దాన్ని పెట్టుకోవటం. దీని వలన గవర్నమెంట్ తోటి ఇబ్బందులు పడుతున్నా, సీనియర్లతో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే మనం ఎవరినైనా ఖండిస్తుంటే మనకి కొంచెం మంచిగా మనకి గుర్తింపు రాకపోయినా, అలాంటి వాళ్ళందరూ ఈ నక్షత్రం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళకి గుర్తింపు కావాలి, చాలా శ్రమ పడతారు, కోపము ఉంటుంది, ప్రతిదీ ఖండిస్తారు. కాబట్టి ఎక్కడైతే ఈ ఖండన అనేది ఉంటుందో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి ఏంటంటే వీళ్ళు కనుక ఈ సూర్యుని ఒక బొమ్మని పెట్టినా లేకపోతే పెయింటింగ్ పెట్టినా కూడా వీళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి చాలా చక్కగా తీరిపోతాయి. మేడం, ఖండించే స్వభావం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు, కాబట్టి రిలేషన్ల విషయానికి వస్తే మెయిన్ వైఫ్ అండ్ హస్బెండ్, మరి ఈ నక్షత్రం వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మంచిది, ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు, అంటే ఆ రిలేషన్ బాగుండాలి, ముందుకెళ్ళాలి కాబట్టి, సో ఒకసారి దీని గురించి. సాధారణంగా చాలామందిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొన్ని నక్షత్రాలను పట్టుకూర్చున్నారు, ఆ నక్షత్రాల వలనే మాకు ఇబ్బంది అండి అంటారు. ఆ నక్షత్రాల వలనే ఇబ్బంది అన్నప్పుడు కృతికా నక్షత్రంలో చేసుకున్న వారు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? చాలామంది వైవాహిక జీవితంలో కృతికా నక్షత్రం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకు అనంటే, మనం కలుపుకొని వెళితేనే ఒక రిలేషన్షిప్ అనేది నిలబడుతుంది, మనం తగ్గితేనే ఆ రిలేషన్షిప్ అనేది నిలబడుతుంది. నేను తగ్గను, నేను ఇంతే, నేను కరెక్ట్ అన్న చోట ఎటువంటి ఆవుని తీసుకొచ్చి, ఆవు ఎలాంటిది, కామధేనువు కానీ ఆవు కానీ సాధుజీవి, పాపం అది ఎవ్వరి జోలికి రాదు. అలాంటి ఒక ఆవుని తెచ్చినా కూడా ఆవు కూడా మనతో విరోధం పెంచుకుంటుంది. ఎందుకు అని అంటే, మనం కలవాలి అంటే మనం ఆ ప్రయత్నం చేయాలి. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు భార్యాభర్తలు అన్నాక ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు తగ్గుతూ ఉండాలి, భార్యాభర్తల్లో అప్పుడప్పుడు గొడవలు రావటం సహజమే. కానీ ఆ గొడవలని నేను కరెక్ట్, నీదే తప్పు, నువ్వే ఎప్పుడు తప్పు చేస్తున్నావు, ఇదిగో నేను ఆ రోజు నీకు చెప్పా నువ్వు వినలేదు కాబట్టి నీదే తప్పు, అలా నువ్వు అంటే చీటికి మాటికి మనం ఎదుటి మనిషిని నీది తప్పు నీది తప్పు అన్నప్పుడు ఎదుటి మనిషి కూడా ఎక్కడో అక్కడ మనతోటి రివర్స్ అయ్యి ఆన్సర్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ రిలేషన్షిప్లో వాదోపవాదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, తగ్గని కారణంగా దూరం పెరగటం కూడా కనపడుతూ ఉంటుంది. గమనించాల్సింది ఏమిటంటే, శాంతి నక్షత్రం గనక మా రిలేషన్షిప్ బాగుండలేదు అని అనుకోకూడదు. శాంతి నక్షత్రం అయినా మనం గనక ఖండించటం తగ్గిస్తే, మనం గనక కోఆపరేటివ్గా గనక ఉండగలిగితే, ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు, భార్యాభర్తలు వీరికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అధికమైన కోపం, ఆ కోపాన్ని వాళ్ళు నియంత్రించుకోవాలి. ఆ కోపాన్ని తగ్గించుకుంటే రిలేషన్షిప్ ఆటోమేటికల్లీ బాగుంటుంది. మేడం, మరి స్టూడెంట్స్ విషయానికి వస్తే, సో మరి వీళ్ళకి కూడా చాలా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే, మరి వీళ్ళకి పేరెంట్స్ ఎలా గైడ్ చేస్తే బెటర్ అంటారు? ఈ నక్షత్రంలో పుట్టిన పిల్లలు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి కానివ్వండి, ఇప్పుడిప్పుడే స్టెప్స్ చదువుకుంటున్న పిల్లలకి కానివ్వండి, సజెషన్స్ ఏంటి అంటారు? బేసిక్గా కోపం తగ్గించుకోవాలి. ఎందుకంటే కోపం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఏ పని మనకు అవ్వదు. అది పిల్లలైనా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న వాళ్ళైనా, ఉద్యోగస్తులైనా, భార్యాభర్తలైనా, ఎవరైనా, పిల్లల పరంగా చూసుకుంటే, ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళు ఎటువంటి ఎడ్యుకేషన్ చేసినా వీళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. వీళ్ళు అన్ని రంగాలలోనూ ముందుకెళ్తారు. ఇందాకే నేను చెప్పినట్టు ఏ రంగంలో ఉన్నా, ఆ రంగంలో ఉన్నప్పుడు ఆ ఒక పరిస్థితులను బట్టి అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళాలి. అవగాహన లేదో సఫర్ అవటం అనేది కామన్ ఫీచర్గా చెప్పుకోవచ్చు. కాబట్టి చదువు పరంగా చాలా బాగా చదువుకుంటారు, చాలా పద్ధతిగా ఉంటారు, పద్ధతిని ఆచరించేవారుగా కూడా మనం చెప్పచ్చు. ఇక్కడ విద్యార్థులే కాదు,
ఉద్యోగస్తులైనా ఎవరైనా సరే. కానీ ఆ నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్ని కొంచెం తగ్గించుకోవటం. అలాగే చదువుకుంటున్న విద్యార్థులు వాళ్ళకి ఫ్రెండ్స్ తక్కువ ఉంటారు. ఫ్రెండ్స్ తక్కువ ఉండటం వలన కూడా కొంచెం లోన్లీనెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. లోన్లీనెస్ ఫీల్ అవటం వలన ఏమవుతుంటుందంటే మాకెవరూ లేరు అన్న ఒక ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఏదన్నా భార్యాభర్తలు పెళ్ళిళ్ళు చేసాము, వాళ్ళ గురించి చూసుకున్నాం అనుకోండి, వాళ్ళు అనుకున్నది వాళ్ళు కాకపోతే వస్తువులు విసిరేయటం, వాళ్ళ కోపం చూపించడం, అట్ట షూస్ వేసుకుంటే ఆ షూస్ని విసిరేయటం, చిన్నపిల్లలైతే బ్యాగ్స్ విసిరేయటం, ఇది చిన్నప్పటి నుంచే మనం వాళ్ళకి కొంచెం నేర్పించాలి. అంటే కంట్రోలింగ్ అన్నమాట. ఆ కంట్రోలింగ్ అనేది నేర్పించగలిగితే వీళ్ళు చాలా మంచి స్థితికి వెళ్తారు. గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు వీళ్ళల్లో చాలామంది, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు. టీచింగ్ రంగంలో ఉన్న వాళ్ళు ఉంటారు. టీచర్లలో కూడా సేమ్ ప్రాబ్లం, కోపం ఉంటుంది. ఎవరైనా స్టూడెంట్ వాళ్ళు చెప్పిన మాట వినలేదు అన్నామో, ఇంకా స్టూడెంట్ ఇక జీవితకాలం వాళ్ళకి శత్రువే అన్నమాట. కాబట్టి టీచర్స్లో కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి మేనేజ్మెంట్ తోటి గొడవలు వచ్చి మంచి టీచర్స్ని కూడా వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోతుంటాయి. లీడర్షిప్ క్వాలిటీస్ వల్ల ప్రిన్సిపల్స్ అవుతారు, అలాగే మంచి మంచి పొజిషన్స్లో కూడా ఉంటారు. బట్ ఏంటంటే వీళ్ళ ప్రాబ్లము వీళ్ళతోటి నలుగురు కలిసి పనిచేయడానికి, భరణి నక్షత్రం ఇందా మనం అనుకున్నాం ఒకసారి గుర్తుందా, ఏంటి వీళ్ళ నలుగురిని మంచి మాటతోటి కలుపుకొని వెళ్తారు. వీళ్ళేంటంటే ఒక్క మాట ఒక్క యాక్షన్ అందరూ దూరం అయిపోతారు. కాబట్టి ఏంటంటే ఎనీ ఎడ్యుకేషన్, ఇక్కడ ఏదైనా చదవచ్చు, ఎటువంటి బిజినెస్ అయినా పెట్టచ్చు, ఎలాగైనా సరే రిలేషన్షిప్ని అన్ని రకాలుగానూ కాపాడుకునేందుకు వీళ్ళు ప్రయత్నం చేయాలి. మేడం, చాలామంది రుద్రాక్ష అడుగుతూ ఉంటారు, దాంతోపాటు ఏ రత్నం అంటే కలర్ ఏదైతే బాగుంటుందో అడుగుతారు, దాంతోపాటు వృక్షాన్ని అడుగుతూ ఉంటారు. అంటే ప్రతి నక్షత్రానికి మనం చెప్తూ ఉన్నాం కాబట్టి ఏ చెట్టును నాటితే మా నక్షత్రం వారికి బాగుంటుంది మాకు చెప్పండి అని అంటూ ఉంటారు. ఒకసారి ఈ మూడింటికి క్లారిటీ. ఇప్పుడు ఇక్కడ కెంపు ధరించటం, ఏకముఖి రుద్రాక్షని ధరించటం, అలాగే ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు అంటాం. మనం ఔదుంబర వృక్షానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అనంటే దత్తాత్రేయుడు అక్కడ కొలువై ఉంటాడు. అందుకని విద్యార్థులు ఎవరైనా చదువులో వెనకబడి ఉన్నా, ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్యన గొడవలు ఇబ్బందులు ఉన్నా, వాళ్ళు కనుక ఈ ఔదుంబర వృక్షాన్ని నాటటం, అలాగే ఎక్కడైనా సరే ఉంది అనుకున్నప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళటం, అక్కడ దత్తాత్రేయుడు కొలువై ఉంటాడు. అందుకని గురువుని ఆరాధించాలి. కాబట్టి అక్కడ కూర్చొని దీపారాధన చేసి ఎప్పుడు ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా చెట్టుకు కావాల్సింది ఏమిటి, కొంచెం నీళ్లు. కాబట్టి నీళ్లు పోయటం ఎప్పుడు కూడా ఇది మనం నేర్చుకోవాల్సిన పద్ధతులు, సంస్కారాలలో. మనం ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్తున్నాం ఉత్త చేతులతో వెళ్ళాం, అనారోగ్యంగా ఉన్నవారికి పళ్ళు తీసుకెళ్తాం, చిన్నపిల్లలుంటే ఓ రెండు చాక్లెట్సో స్వీట్సో తీసుకెళ్తాం కదా. అలాగే ఏ చెట్టుని మనం వెళ్తున్నా, ఏ చెట్టుని నాటుతున్నా దానికి కావాల్సినవి కొంచెం నీళ్లు, ఆ నీళ్లు పోయటం. అలాగే ఇవన్నీ కూడా వృక్షాలు అన్నీ కూడా ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించినవి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా దత్తాత్రేయుడు కొలువై ఉంటాడు కనుక కోపం అనేది విపరీతంగా ఉండటం వలన ఇబ్బంది పడుతుంటారు. శారీరకంగా కూడా వీళ్ళలో ఉష్ణం అన్నమాట, వేడి తత్వం కలిగిన వాళ్ళే ఉంటారు. అందుకనే కొంచెం ఫేస్ పైన పింపుల్స్ రావటం, యాక్నీ ప్రాబ్లం రావటం, ఎప్పుడు మాకు వేడిగా ఉంది వేడిగా ఉంది అంటాం, ఆడవాళ్ళకి హెయిర్ లాస్ ఎక్కువ ఉండటం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఎక్కువగా గోల్డ్ విరిగిపోవటం, లేకపోతే డ్రైగా ఉండటం, స్కిన్ ఎప్పుడు డ్రైగా ఉండటం, ఇలాంటివి వీళ్ళకి కనపడుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే ఇలాంటివి ఉన్నప్పుడు మామూలుగా మన జాగ్రత్తలు మనం తీసుకున్న ఈ చెట్టు దగ్గర మాత్రం చక్కగా కూర్చొని గురుపారాయణ చేయటం, గురు చరిత్ర చదవటం. ఎటువంటి కష్టం ఉన్నా, ఏదో ఒక కష్టం వీళ్ళకి గ్యారంటీ ఉంటుంది కాబట్టి సంతాన వృద్ధి కోసం చదువుతున్నారా, చక్కగా అక్కడ కూర్చోండి, గురువారాల రోజున మొదలుపెట్టి గురుపారాయణ చేయటం. లేదు మనం స్వామివారిని కాదండి, దత్తాత్రేయుడు కాదు, మాకు సాయిబాబా అంటారా, సాయిబాబా కూడా గురువే కాబట్టి అక్కడ కూర్చొని చక్కగా పారాయణ చేయటం, సాయి చరిత్ర చదవటం, ఇలా కనుక చదువుతూ ఉంటే ఎటువంటి కష్టం ఈ నక్షత్రం వాళ్ళకి కలుగుతున్నా అది తొలగిపోతుంది. సపోజ్ మనం గురు చరిత్ర చదవలేము, చాలామంది చదువురాని వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 41 డేస్ వీళ్ళు వాళ్ళ గురువు గారిని తలుచుకుంటూ, గురునామాన్ని తలుచుకుంటూ, దత్తాదత్త అనుకోవటం కానీ, ఓం సాయినాథాయ నమః ఇలా ఏదో ఒకటి సాయి సాయి అనుకుంటూ 41 డేస్ కనుక ఆ చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేయటం చేస్తే చాలా చక్కగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులన్నిటి నుంచి బయటికి రాగలరు. మేడం, ఫైనల్గా ఫేవరెట్ కలర్, ఫేవరెట్ డే, ఏ రోజు ప్రారంభిస్తే మంచిది, ఏ తారీఖున ప్రారంభిస్తే మంచిది, నెంబర్స్ అడుగుతుంటారు, ఒకసారి ఫైనల్గా. వీళ్ళకి గురువారం బాగుంటుంది, సోమవారం బాగుంటుంది, అలాగే వీళ్ళు మంగళవారాలు కూడా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. దీంతోపాటు వీళ్ళకి మంచిగా సూటబుల్గా ఉండేవి ఏమిటి అనంటే 4వ తారీఖు బాగుంటుంది, 6వ తారీఖు కూడా వీళ్ళకి కలిసి వస్తుంది, 1వ తారీఖు చాలా బాగుంటుంది. ఇంకొకటి కలర్స్లో మనం ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, లైట్ ఆరెంజ్ ఇవన్నీ వేసుకోవచ్చు.
దీంతో పాటుగా కొంతవరకు వీళ్ళు రెడ్ ఆరెంజ్ మిక్స్లో కూడా వేసుకోవచ్చు. కొంచెం లైట్ కలర్స్ని వీళ్ళు అవాయిడ్ చేయటం మంచిది. డార్క్ బ్లూ కానీ బ్లాక్ కానీ అవాయిడ్ చేయాలి. అవి అవాయిడ్ చేశారంటే బాగుంటుంది. చాలామంది అడుగుతారు, అంటే మెన్ అడుగుతూ ఉంటారు కదా, మగవాళ్ళు అడుగుతూ ఉంటారు మరి మాకు ఉండేవి బ్లూజు గ్రీన్స్ అని. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సోమవారాలు కానీ లేకపోతే బేసిక్గా ఏ సండే కానీ ఆ బ్లాక్ కానీ బ్లూ కానీ అవాయిడ్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదా, ఈ నక్షత్రం వారు ప్రత్యేకించి ఏ రత్నం కానీ ఏ రోజు ఏ తారీఖున చేస్తే మంచితో బిజినెస్ కానివ్వండి, మనం చేయాలనుకున్న కార్యాలు కానివ్వండి, మేడం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాటిని తప్పకుండా పాటించండి. దాంతోపాటు ఎవరైనా సరే మేడంని పర్సనల్గా కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా అటు ఫోన్లో కానివ్వండి, డైరెక్ట్గా కానివ్వండి, ఇంకేదైనా జాతకరీత్యా తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.